సేయ్, నాకు తెలుసే నువ్వు కంపల ముంచే ప్రతిసారి వీణ్ణి వాడతావని నాకు తెలుసు. ఏయ్, నువ్వు ఇంకోసారి ఇలాంటి వ్యర్థ పనులు చేస్తావా చీరేస్తా వెళ్ళు. ఏయ్ ఇట్రావే, ఓయ్ భాస్కర్, ఏంది పోని గిట్లా చంపిస్తావా? ఏంది నువ్వు మాట్లాడకు పిండి, నువ్వు మాట్లాడే అర్హత పోయింది. దిక్కుమాలింది, దీనికి గుణమే అంత. పెద్దదానివి, నీకేనా బుద్ధుండక్కర్లా? అల్లుడి మీద లేనిపోని నిందలు వేసి వాడిని అవమానిస్తే నష్టం ఎవరికి? నీ కూతురికి కదా. నాశనమయ్యేది నీ బిడ్డ జీవితం అని నువ్వు ఆలోచించలేకపోయావా? అలా అలా గడ్డిపెట్టు భాస్కర్, పూర్తిగా తెగించేశారు. వెనక ముందు మంచి చెడ్డ అన్ని అన్ని గాలి కొదిలేశారు. రాక రాక ఇంటికొచ్చిన అల్లుణ్ణి యమభటులై వేపుకు తిన్నారు. చివరికి కడుపు నిండా అన్నం కూడా పెట్టలేదురా. ఇంత పాపం ఎక్కడైనా ఉంటుందిరా? కల్లా కపటం లేనివాడురా, అమాయకుడు. వీళ్ళు ఎంత అవమానించినా భరించాడు. వదినమ్మ మాట వదినమ్మ మాట అంటూ కుక్కిన పేనులా పడున్నాడ్రా. సంసారాలన్నీ విచ్ఛిన్నం చేస్తారమ్మా. అది గమనించి మసులుకోకపోతే నాశనం అయ్యేది నీ జీవితమే తల్లి. ఏందయ్యో, ఏంది నా మేన గోడల మీద పడుతున్నావు? గదేం చేసినా నా మంచి కోసమే. నువ్వు నోరుమి. ఏంటే మీరు చేసిన మంచి? బతుకును బుగ్గిపాలు చేయడమా మంచి? ఇంకా సిగ్గు లేకుండా నోరెత్తుతున్నావు. అమ్మా సిరి, చిన్నప్పటి నుంచి ఆ ఇంటికి కోడలుగా వెళ్ళాలని ఎన్నో కలలు కన్నావు. కానీ ఆ రోజు పెళ్లి పందిట్లో నీకా అవకాశమే లేకుండా పోయింది. చెప్పింది అక్షర సత్యమమ్మా. వాళ్ల కుటుంబాన్ని కాపాడుకోవడం నీ బాధ్యతమ్మా. మీ బాగు కోసం, మీ అందరి క్షేమం కోసం సీత అక్కడ వరలక్ష్మి వ్రతం చేస్తోంది. నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తోందమ్మా. రామ్మ వెళ్దాం. ఏందమ్మా గిట్ల చేసినావు? నన్ను ఇంటికి పిలిచి గింత కుట్ర ఎట్లా చేయాలనిపించిందమ్మా నీకు? సిరి వద్దమ్మా, ఇంకా చాలు. నన్ను ఇట్లా బతకనియుండ్రి. నాకింక నుంచి అంతా ఆ కుటుంబమే. నువ్వు గడికి రావద్దు, నన్ను రంది పెట్టొద్దు అన్నా, పోదాంపా. అలాగేమ్మా. శభాస్ తల్లి, ఇప్పుడు నా కూతురు అనిపించావు. వెళ్ళమ్మా, నీ ఇంటికి నువ్వు వెళ్ళి హాయిగా బతుకు. చాలా పెద్ద తప్పు చేశాను నాన్న. వాళ్ల మొహం ఎట్లా చూడాలి? ఆ కుటుంబం క్షమాగుణానికి మారుపేరమ్మా. నువ్వు ధైర్యంగా పో. భరత్ బంగారం అమ్మా, నిన్ను అర్థం చేసుకుంటాడు. నువ్వు ధైర్యంగా వెళ్ళు, వెళ్ళు. జాగ్రత్తరా అమ్మా. సిరి వెళ్ళమ్మా. రాబావా.